కొమరంభీం జిల్లాలో కోవిడ్ బాధితులకు భోజనాలు అందించిన హోటల్ యజమాని సిబ్బంది రోడ్డెక్కారు. తమకు రావాల్సిన బిల్లులు చెల్లించాలని కోరుతూ బాధితులంతా రోడ్డుపై బైటాయించి నిరాహార దీక్ష చేపట్టారు. కోవిడ్ బాధితులకు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన భోజన ఖర్చులు గత 2 నెలలుగా చెల్లించటం లేదని బాధితులు ఆరోపించారు. 2 నెలల బిల్లులు 786,000 తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైటాయించి నిరాహార దీక్ష చేపట్టారు.